నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు సాయిశ్రీ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ బిందురెడ్డి గారు. గర్భ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కాల్ చేయండి. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు హెల్త్ లైన్ మ్యామ్. మ్యామ్, సో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఈ మధ్య కాలంలో పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్ అనేది కొత్త వర్డ్, ఇది వింటూ ఉన్నాం. అసలు ఏంటి ఈ వర్డ్? సో పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకు చెప్తున్నామంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి డెలివరీ అయ్యేదాకా విమెన్కి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ప్రతి చిన్నదానికి టెన్షన్ పడతారనమాట. సపోజ్ వామిటింగ్స్ అయితే, అమ్మో నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయి అని కంగారు పడతారు. లేదు అంటే ఏమైనా లోవర్ అబ్డామెన్ పెయిన్ వస్తే, నాకు పొట్టనొప్పి వచ్చేస్తుంది, ఏమైనా అయిపోతుందా, నా బేబీకి ఏమైనా అవుతుందా, అబార్షన్ అవుతుందా అని కంగారు పడతారు. సో పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటి అంటే, వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి డెలివరీ దాకా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ముందే మనం అన్నీ వాళ్ళకి చెప్పేసి ఉంటామన్నమాట. అంటే లైక్ ఇలా ఉంటుంది ప్రెగ్నెన్సీ అంటే, ఇలా ఉంటుంది ప్రెగ్నెన్సీలో, ఇలా వామిటింగ్స్ అవుతాయి ఇవన్నీ మనం, లేదంటే ఈ కాంప్లికేషన్ రావచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని 9 నెలలు చక్కగా చూసుకొని డెలివరీ టైంకి వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళకి ముందే అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచుతాము. అంటే నార్మల్ డెలివరీ అంటే ఎట్లా ఉంటుంది, సిజేరియన్ అంటే ఎట్లా ఉంటుంది, డెలివరీ టైంలో నొప్పి అనేది ఎలా ఉంటుంది, బేబీ ఎలా వస్తుంది, వాళ్ళు ఎలా పుష్ చేయాలి బేబీ వచ్చే టైంలో, అండ్ ఆల్సో ద ఎన్విరాన్మెంట్ వేర్ ద బర్తింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఒకవేళ నార్మల్ డెలివరీ అనుకోండి, వాళ్ళకు ఒక కంఫర్టబుల్ లేబర్ సూట్, సో వాళ్ళు మధ్యలో నొప్పి లేనప్పుడు కొద్దిగా అటు ఇటు కదలటానికి కంఫర్టబుల్గా, సో ఇదంతా కూడాను ఇట్ గివ్స్ అ పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్ టు ద ఉమెన్. సో దీనికి డెలివరీ ఒక్కటే కాదు, యాంటీనేటల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి కాంప్లికేషన్స్ గురించి ముందే చెప్పటము, ఆ కాంప్లికేషన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, అలానే డెలివరీ అప్పుడు కూడాను వారికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్, అంటే టెన్షన్ పడకుండా అదవుతుందేమో ఇదవుతుందేమో అని ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ముందే మనం అంతా కూడాను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచటము, అలానే ద ఎన్విరాన్మెంట్ వేర్ ద డెలివరీ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, వెదర్ అది నార్మల్ డెలివరీ అయితే లేబర్ సూట్, లేదు సిజేరియన్ అయితే కనుక ఒక మంచి అట్మాస్ఫియర్, ఆపరేషన్ థియేటర్లో ఒక మంచి అట్మాస్ఫియర్లో డెలివరీ అవ్వటము, డెలివరీ అయిన తర్వాత ఆ బేబీని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు. సపోజ్ అంటే బేబీని పట్టుకోవాలంటే కూడా భయపడతారు యంగ్ మదర్స్, వాళ్ళకి ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు నిజంగా బేబీని హ్యాండిల్ చేయడం కూడా తెలియదు. సో వీల్ ఎడ్యుకేట్ దెమ్ రిగార్డింగ్ హౌ టు హ్యాండిల్ ద బేబీ, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. బేబీ డెలివరీ అవ్వగానే వాళ్ళకి పాలు రావట్లేదు, పాలు రావట్లేదు అని టెన్షన్ పడతారు. పక్కనున్న అటెండర్స్ కూడా అబ్బాయి పాలు రాలేదు, పాలు రాలేదు, బాటిల్, లెట్ అస్ ఫీడ్ విత్ బాటిల్. సో ఇవన్నీ వాళ్ళని ముందే ఎడ్యుకేట్ చేయటం వలన వచ్చే లాభం ఏంటంటే, మదర్ హర్సెల్ఫ్ ఓకే ఫీడింగ్ ఇలా ఇవ్వాలి, సో నేను నా బేబీ ఇంత మిల్క్ తీసుకుంటుంది, ఓకే నా బేబీకి ఇప్పుడు మిల్క్ సరిపోయింది, ఇవన్నీ కూడాను మనం ముందే ఎడ్యుకేట్ చేసి ఉంచితే ఇట్ విల్ గివ్స్ ఎ పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్. అలాగే మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, వీటిని ముందే గుర్తించడం ఎలా అంటారు? ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ని అర్లీగా డిటెక్ట్ చేయటం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువలైజ్డ్ కేర్. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది, ఆల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ నాట్ సేమ్. సో కొంతమంది చిన్న ఏజ్లో కన్సీవ్ అవుతారు, కొంతమంది డిలేడ్ కన్సెప్షన్ ఉంటుంది, కొంతమందికి ఏదర్ ముందే ఉన్న బీపీ ఉండటము, ఒబిసిటీ ఉండటము. సో అన్ని ప్రెగ్నెన్సీస్ ఒకటి కాదు. ఇండివిజువలైజ్డ్ కేర్ టు ద ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఒక ఆమె కన్సీవ్ అయ్యారు, వచ్చారు, వచ్చినప్పుడు అర్లీ స్కాన్ మనము నెల తప్పిన సిక్స్ వీక్స్ లేదంటే 6 వీక్స్ స్కాన్ చూస్తాము. ఆ స్కాన్ చూసినప్పుడు మనకి కొన్ని తెలుస్తాయి అన్నమాట. అంటే హెల్దీ ప్రెగ్నెన్సీనా కాదా, హార్ట్ బీట్ వచ్చిందా లేదా, తర్వాత ఈ అమ్మాయికి ఏమన్నా మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉందా, అంటే పెరిసాక్ బ్లీడ్ అంటాం అన్నమాట, మనకి స్కాన్లో ఐడెంటిఫై చేస్తాము. సో సపోజ్ ఇలా స్కాన్లో గనక మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తాము. అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం కానీ, జర్నీస్ కానీ అట్లా ఏమీ వద్దు, ఒకవేళ ఏమైనా బ్లీడ్ అయినా కంగారు పడద్దు, లైక్ మాకు ముందే ఇన్ఫార్మ్ చేయండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి ఫర్దర్ బ్లీడ్ అవ్వకుండా, అబార్ట్ అవ్వకుండా అని చెప్తాము.
తర్వాత అది ఇనిషియల్ ఫస్ట్ 3 మంత్స్లో యూజువల్గా వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే బ్లీడింగ్ కాంప్లికేషన్, రిస్క్ ఆఫ్ అబార్షన్. దాన్ని ముందే మనం ఐడెంటిఫై చేసి దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే కనుక మనం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. తర్వాత వామిటింగ్స్, వామిటింగ్స్ అనేది ఏంటి అంటే రొటీన్గా అందరికీ వామిటింగ్స్ అవుతాయి, కానీ అది కొంచెం ఎగ్జాగరేటెడ్గా వీళ్ళు కంగారు పడితే ఇంకాస్త ఎక్కువైనట్టు టెన్షన్ పడుతుంటారు. సో దాన్ని కూడా ముందే చెప్పి ఇలా వామిటింగ్స్ అవుతాయి, కంగారు పడద్దు, టాబ్లెట్ వేసుకోండి, ఒకటి కాకపోతే 2 టాబ్లెట్స్ వేసుకోండి అని ముందే మనము వాళ్ళని గైడ్ చేయటం. తర్వాత మొదటి 3 నెలల్లో కామన్గా వచ్చే కాంప్లికేషన్ కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వదన్నమాట. సో అది కూడా మనం ముందే వాళ్ళకి విషయం చెప్పి లాక్సేటివ్స్ సిరప్ రోజు నైట్ టైం పడుకునేటప్పుడు తాగండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రీగా మోషన్కి వెళ్తారు అని చెప్పడం. అలా కనుక మనం ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళు రాలేదని చెప్పి 2-3 డేస్ అట్లానే మోషన్ పాస్ చేయకుండా ఉండి తర్వాత పొట్ట నొప్పి వచ్చి ఇబ్బంది పడి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మొదటి 3 నెలల్లో వామిటింగ్స్, పెయిన్ అబ్డోమెన్, బ్లీడింగ్, కాన్స్టిపేషన్, ఇంతవరకు కాంప్లికేషన్స్ వస్తాయి. దాని తర్వాత కొంతమందికి గర్భసంచి లూజ్గా ఉండి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది 4వ నెల 5వ నెల పెట్టిన తర్వాత. సో అది కూడా మనము మొదటి 3 నెలలు అంటే 12-13 వీక్స్ అప్పుడు వాళ్ళకి స్కాన్లోనే సర్వైకల్ లెంత్ ఎంత ఉందనేది అసెస్ చేసుకొని ముందే చెప్తాము, నీకు ఇలా నెలలు నిండకుండా కాన్పు అయ్యే అవకాశం ఉంది, సో నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తామన్నమాట. యూజువల్గా 3వ నెల నుంచి 6వ నెల దాకా పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ రావు, ఇదొక్కటే ఉంటుంది అన్నమాట. 6వ నెల దాటి 7వ నెల పెట్టిన తర్వాత బీపీ రావటము, షుగర్ రావటము, లేదంటే నెలలు నిండకుండా కాన్పు అవ్వటము, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవటం కానీ, ఉమ్మనీరు ఎక్కువ అవటము లేదా ఉమ్మనీరు తగ్గిపోవటము, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్, ఎక్కువ కాంప్లికేషన్స్ మనకి ఆఖరి 3 నెలల్లో వస్తాయి అన్నమాట. అందుకే ఆఖరి 3 నెలల్ని చాలా జాగ్రత్తగా కేర్ కూడా అంటే ట్రీటింగ్ గైనకాలజిస్ట్ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు 7th మంత్ నుంచి, ఎందుకంటే అప్పుడే కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి. అప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని చెకప్స్కి కూడా ఫ్రీక్వెంట్గా పిలుస్తాం, 15 డేస్కి ఒకసారి రావాలి 8th మంత్లో, 9th మంత్ పెట్టిన తర్వాత వీక్లీ వన్స్ రావాలి చెకప్స్కి అని కూడా చెప్తామన్నమాట, ఎందుకంటే ఎక్కువ కాంప్లికేషన్స్ అప్పుడే వస్తాయి. సో ఒకవేళ బీపీ గురించి అంటే కనుక బీపీ వస్తుంది అని మనం ఎట్లా ముందే చూస్తాము అంటే ఎవ్రీ మంత్ వీళ్ళు విజిట్కి వచ్చేటప్పుడు వాళ్ళ వెయిట్ చూసుకుంటూ ఉంటాం. ఒక యూజువల్గా మంత్కి 1 కేజీ వెయిట్ గెయిన్ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ఒక నెలలో మనకి ఒక 3 కేజీస్ కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ వస్తే ఓకే ఈ అమ్మాయికి బీపీ వచ్చే అవకాశం ఉంది ప్రెగ్నెన్సీలో అని ఐడెంటిఫై చేస్తాం. సో వాళ్ళకి కంప్లీట్ సాల్ట్ రెస్ట్రిక్షన్, యాక్టివిటీ గురించి, రెగ్యులర్ బీపీ మానిటరింగ్ గురించి గైడ్ చేస్తాము. లేదు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయికి ఒకవేళ బీపీ పెరిగిందే అనుకోండి ప్రెగ్నెన్సీలో, దానికి సరైన మెడికేషన్ ఇచ్చి ఆ బీపీ అనే దాన్ని కంట్రోల్ చేస్తాం అన్నమాట. అండ్ మ్యామ్ షుగర్ కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం కదా ప్రెగ్నెన్సీలో. అండ్ ఇంకో కొన్ని కేసెస్లో ఏంటంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే ఇది కంటిన్యూ అయిపోద్దా లైఫ్ లాంగ్ అనే డౌట్ కూడా ఉంటుంది, దీని గురించి కూడా తెలియజేస్తారా? సో ఇప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్లో 30% ఆఫ్ ద విమెన్కి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది స్టార్ట్ అవుతుంది, జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అంటాము. అందుకే సాధ్యమైనంత కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఒకటి చెప్తాను, మామూలుగా మన కల్చర్లో మన కమ్యూనిటీలో ఎట్లా ఉంటుందంటే కన్సీవ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఓవర్ డంప్ చేస్తారనమాట ఫుడ్. దానివలన ఎక్సెస్ వెయిట్ గెయిన్, ఆల్రెడీ వాళ్ళు ఒబీజ్ ఉంటున్నారు ప్లస్ ఎక్సెస్ వెయిట్ గెయిన్, దానివలన డయాబెటిస్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా కంట్రోల్డ్ ఈటింగ్, ముందు ఎంత తినేవారో అంతే తీసుకోండి, ఇద్దరికి తినాలనే కాన్సెప్ట్ లేదు. మన ఏం చెప్తారంటే యూ షుడ్ ఈట్ ఫర్ 2, నీకు తినాలి నీ లోపల పెరిగే బేబీకి కోసం కూడా తినాలి, యూ షుడ్ ఈట్ ఫర్ 2 అని ఓవర్ డంప్ చేస్తారు అన్నమాట. సో అట్లా కాదు, అంటే మనకు ఆకలేస్తే తినాలి అంతేగాని నో ఎక్సెస్ ఈటింగ్ అని చెప్తాము. తర్వాత మనకి ఒకవేళ ఈమెకి గనక షుగర్ వచ్చే అవకాశం ఉంది అని మనం ముందే ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఒకటి, తర్వాత ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, ఫ్రీక్వెంట్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తున్నా, లేదు ఉమ్మనీరు కొంచెం ఎక్కువగా పెరుగుతుంది అనిపించినా, లేదు బేబీ వెయిట్ మనం ఎవ్రీ మంత్ స్కాన్స్ చూసుకునేటప్పుడు మనకి ఉండాల్సిన దానికంటే 1 or 2 వీక్స్ గ్రోత్ ఎక్కువ వస్తుంది అనిపించినా కానీ, సో డయాబెటిస్ స్టార్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని డైట్ రెస్ట్రిక్షన్ చెప్తాం ఫస్ట్. దాని తర్వాత ఓకే ఇంత చేసినా కానీ మనకి ఇంకా కన్ఫర్మ్ చేసుకోవటానికి జీటీటీ అనే ఒక షుగర్ టెస్ట్ చేయిస్తాం అన్నమాట 28 వీక్స్ అప్పుడు. ఒకవేళ జీటీటీ కనుక అబ్నార్మల్గా ఉంటే ఫస్ట్ డైట్ చెప్తాము. సో డైట్ రెస్ట్రిక్షన్తో అంటే కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ పెంచి అట్లా ట్రై చేస్తాం. డైట్తో చాలా మంది డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ సింపుల్ వాకింగ్ అన్నమాట, దాంతో ఆల్మోస్ట్ సెటిల్ అవుతుంది. లేదు దాంతో కూడా వాళ్ళకి షుగర్స్ కొంచెం అప్పర్గా ఉన్నాయి, అప్పర్ లిమిట్లో ఉన్నాయంటే
టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం. లేదు టాబ్లెట్స్తో షుగర్స్ అంత బాగా కంట్రోల్ అవ్వటం లేదు అని అనుకున్న వాళ్ళకి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. బట్ ఏది ఏమైనా మనకి గుడ్ మానిటరింగ్, షుగర్స్ చక్కగా మానిటర్ చేసుకుంటా, గుడ్ యాంటీనేటల్ కేర్ విత్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చూసుకుంటా, బేబీ గ్రోత్, ఉమ్మనీరు ఎట్లా ఉందనేది రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటా, రెగ్యులర్గా పేషెంట్ ఇంటి దగ్గరే షుగర్స్ మానిటర్ చేసుకుంటా ఉంటే గనక ఏం కాంప్లికేషన్స్ ఉండవు. మదర్కి కానీ బేబీకి కానీ డెలివరీ టైంలో ఏం కాంప్లికేషన్స్ ఉండవు. డెలివరీ అయిన తర్వాత వాళ్ళ షుగర్స్ నార్మల్ అయిపోతాయి మదర్కి, కానీ కమింగ్ 5 ఇయర్స్లో వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెలివరీ అయ్యింది, అమ్మాయి నా షుగర్ నార్మల్ అయ్యింది అని వాళ్ళు వదిలేయడానికి వీల్లేదు. సో వాళ్ళు ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, రెగ్యులర్ డైట్ మేనేజ్మెంట్తో ఆ డయాబెటీస్ అనేది వెంటనే రాకుండా పోస్ట్ పోన్ చేసుకోవాలన్నమాట. అండ్ మ్యామ్, ఇప్పుడు ఒబెసిటీ అనేది ప్రతి ఒక్కరిలో కామన్గా చూస్తూ ఉన్నాము, అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, ఏదైనా. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్న వాళ్ళు లేదు అని అంటే, ఇప్పుడు ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఎర్లీ బర్త్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కదా, సో ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికే వాళ్ళు కొద్దిగా ఓవర్ వెయిట్లోనే ఉంటున్నారనమాట. వాళ్ళకి అదే నేను చెప్పేది, సో కన్సీవ్ అయిన తర్వాత నో ఎక్సెస్ ఈటింగ్, సో డిమాండ్ ఈటింగ్ అంటే మీకు ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటారు. సో వెయిట్ గెయిన్ కూడా మానిటర్ చేసుకోవాలి. ఓవరాల్ ఒక ప్రెగ్నెన్సీ మొత్తంలో 9 నెలల్లో 10 to 11 kgs వెయిట్ గెయిన్ అనేది ఉండాలన్నమాట. సో మొదటి 3 నెలల్లో 1 kg, తర్వాత 3 నెలల్లో 5 kgs, ఆఖరి 3 నెలల్లో 5 kgs వెయిట్ గెయిన్ చెప్తాము. కొంతమంది మొదటి 3 నెలల్లో ఎక్సెస్ వామిటింగ్స్ వలన వెయిట్ తగ్గొచ్చు, కానీ కంగారు పడద్దు. బట్ ఆ అంటే మనం ఎంత వెయిట్ పెరుగుతున్నాము మంత్లీ చెకప్కి వచ్చేటప్పుడు అనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా ఎక్సెస్ ఈటింగ్ వలన వెయిట్ గెయిన్ కనుక ఎక్కువ, నాకు వచ్చే కొంతమంది యాంటీనేటల్ ఉమెన్ ప్రెగ్నెన్సీలో 20-25 kgs వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే మనం చెప్తాము వాళ్ళకి, లేదు జాగ్రత్తగా చూసుకోండి అని, ఎక్సర్సైజ్, డైట్, కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ ఉండాలన్నమాట. ఇలా కానప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రిస్క్ ఆఫ్ అబార్షన్, అంటే ఆ యుట్రస్ పైన ప్రెషర్ పెరగటం వలన ఆ సర్విక్స్ ద్వారం అనేది ఓపెన్ అయ్యి ఎర్లీగా డెలివరీ అవ్వటము ఒక కాంప్లికేషన్. రెండవది 90 kgs, కాన్పు టైంకి 90 kgs కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఆ పెరినియల్ ఫ్యాట్ థిక్నెస్ని అదంతా క్రాస్ చేసి బేబీ బయటికి రావటం కష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే మదర్ ఎక్సెస్ వెయిట్లో ఉండి లేదా మదర్ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంటే బేబీ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ ఒబీస్ ఉమెన్కి వచ్చే బేబీస్ 3 kg కంటే ఎక్కువ ఉంటారు. సో అలా బేబీ వెయిట్ పెరిగినప్పుడు కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం తగ్గుతుంది ఒకటి. నెక్స్ట్ ఒబీస్ ఉమెన్ కనుక కన్సీవ్ అయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశం ఉంది, షుగర్ వచ్చే అవకాశం ఉంది, బీపీ వలన మళ్ళీ బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్స్ కూడా వస్తాయన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ఉండటానికి ముందుగా చెప్పేది ఏంటంటే ప్రాపర్ యాంటీనేటల్ ఎడ్యుకేషన్, ప్రీనేటల్ కౌన్సిలింగ్, అంటే వాళ్ళు కన్సీవ్ అయ్యే ముందే ఒకసారి వాళ్ళ బీపీ ఎలా ఉంది, షుగర్ ఎట్లా ఉంది, తర్వాత వాళ్ళ వెయిట్ ఎట్లా ఉంది, ఇంకేమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అన్నీ కరెక్ట్ చేసుకోవటం, దాన్ని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాము. ఓకే, వన్స్ కన్సీవ్ అయిన తర్వాత కూడాను ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే గనక మనకి ఏ కాంప్లికేషన్స్ రాకుండా సేఫ్గా డెలివరీ అవుతారు. ఓకే, అండ్ మ్యామ్ చాలా వరకు ఏంటంటే కన్సీవ్ అయిన తర్వాత 3 months, 4 months దాకా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఉంటారు చాలా మంది. సో అసలు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? కన్సీవ్ అయ్యి వాళ్ళ ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ చూసుకున్న తర్వాత హాస్పిటల్కి రావటం అనేది మంచి పద్ధతి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడాను ఏంటంటే మనం నెల తప్పిన 10 రోజులకి ఒకసారి స్కాన్ చేస్తాము. ఆ స్కాన్ ఎందుకు చేస్తాము అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే ఏర్పడిందా లేదంటే ట్యూబ్లో ఏర్పడిందా, ట్యూబ్లో ఏర్పడితే కనుక అది ఒక కాంప్లికేషన్ అనమాట. సో అందుకని చెప్పేసి గర్భసంచిలోనే ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తాం, హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తాం. ఇది సింగిల్ ప్రెగ్నెన్సీనా ట్విన్ జెస్టేషన్ అనేది కూడా స్కాన్లో చూసుకుంటాం అన్నమాట. అలానే హెల్దీ ప్రెగ్నెన్సీనా లేదా రిస్క్ ఆఫ్ అబార్షన్ ఉందా అనేది నెల తప్పిన ఒక 10-15 రోజులకి స్కాన్లో చూసుకుంటాం. దాని తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఏమి మెడిసిన్స్తో డంప్ చేయము. మొదటి 3 నెలల్లో కేవలం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ మాత్రమే ఇస్తాము. ఎప్పుడు లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి ఏ కాంప్లికేషన్స్ లేవు, స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుంటే ఫోలిక్ యాసిడ్ ఒక్క టాబ్లెట్ మాత్రమే ఇస్తాము. వాళ్ళు వామిటింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక వామిటింగ్ టాబ్లెట్ ఇస్తామన్నమాట రాకుండా, అంతే. అలా కాకుండా కొన్నిసార్లు
ప్రీవియస్ 2-3 అబార్షన్స్ అయినాయి, లేదా ఈ అమ్మాయికి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ఆల్రెడీ హైపర్టెన్సివ్ ఉంది, బికాస్ ఈ మధ్య కాలంలో లేట్ ప్రెగ్నెన్సీస్, లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పటికే ఒక 32-33 ఇయర్స్ ఉంటాయి, కన్సీవ్ అయ్యేసరికి 34 ఇయర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మాత్రము రిస్క్ ఆఫ్ అబార్షన్స్ కాకుండా ఏమైనా అవసరం అయితే ఒక ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్ యాడ్ చేయటము, ప్రెగ్నెన్సీలో బీపీ అది రాకుండా ఇంకొక ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ యాడ్ చేయటం అలాంటివి చేస్తాము ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 30. అలా కాకుండా యంగ్ విమెన్ 25స్లో, లేట్ 20s లో వచ్చారు, స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు వచ్చినంత మాత్రాన మనం మేము ఎక్సెస్ డంప్ చేయం వాళ్ళం ట్యాబ్లెట్స్తో, ఓన్లీ ఫోలిక్ యాసిడ్ వాడతామన్నమాట. రైట్ మ్యామ్, కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. అంజుమ్ గారు నమస్తే. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే, చెప్పండి అమ్మా. అంజుమ్, చెప్పండి, ఏంటి ప్రాబ్లం మీది? మేడం, నాకు పెళ్ళయి 6 ఇయర్స్ అయింది మేడం. ఓకే. సో నేను 4 టైమ్స్ కన్సీవ్ అయ్యాను. ఓకే. బట్ అంటే 3rd మంత్ లో 4th మంత్ లో బేబీకి హార్ట్ బీట్ రావడం లేదు మేడం. ఓకే. అంటే అసలు హార్ట్ బీట్ రావటం లేదా, లేదంటే హార్ట్ బీట్ వచ్చిన తర్వాత పోతుందా? లేదండి, అసలు హార్ట్ బీటే రావడం లేదు. సో హార్ట్ బీటే రావటం లేదు, ఇప్పటికి మీకు ఇట్లా 3-4 టైమ్స్ అయ్యింది. అవును. అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి గ్రోతింగ్ అవుతుంది బేబీలో, ఐ మీన్ అది ఫీటస్ అనేది డెవలప్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏమో డెవలప్ కావడం లేదు. ఓకే. మీది మేనరికమా అమ్మ? మీది మేనరికమా? కాదండి, బయటే చేశారు. ఓకే ఓకే. సో మీకు ఏమైనా టెస్టులు చేశారా? సో ఎందుకు ఇట్లా అబార్ట్ అవుతుంది అనేది చేశారు, కానీ ఏం లేదు అని చెప్పారు. అన్ని టెస్టులు కూడా నార్మల్ గా ఉంది. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటేనమ్మా, ఫస్ట్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా హార్మోన్ టెస్ట్లు, అంటే మీ ఇద్దరిది థైరాయిడ్ నార్మల్ గా ఉందా, షుగర్స్ నార్మల్ గా ఉన్నాయా అనేది చూసుకోవాలి. దాంతో పాటుగా మేడం, నాకు థైరాయిడ్ ఉంది మేడం, బట్ అది 2.65 ఉంది. అంతే, 2.5 అరౌండ్ దట్ ఉంటే అది నార్మల్. దానికి మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న ట్యాబ్లెట్టే కంటిన్యూ చేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా డోస్ ఏం అవసరం లేదు. తర్వాత షుగర్స్, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు షుగర్స్ చూసుకోవాలి. తర్వాత మీ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చూసుకోవాలి, అంటే ఆయన ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది కానీ ఆయన వీర్య కణాలు ఎట్లా ఉన్నాయి, దాని క్వాలిటీ ఎట్లా ఉంది. ఒకవేళ వీర్య కణం క్వాలిటీ లేకుండా దాంతో గనక పిండం ఏర్పడితే ఆ పిండంలో జన్యుపరమైన లోపాలు వచ్చి ఎదుగుదల అనేది ఉండదన్నమాట. హార్ట్ బీట్ రాకపోవటం కానీ, లేదంటే హార్ట్ బీట్ వచ్చిన తర్వాత పోవటం కానీ జరుగుతుంది. సో అన్ని రొటీన్ టెస్టులతో పాటు మీ హస్బెండ్కి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఆయన వీర్య పరీక్షలో వీర్య కణాలు ఎట్లా ఉన్నాయి అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా నార్మల్గా ఉంది అయినా ప్రెగ్నెన్సీ వచ్చిపోతుంది అని అనుకున్నప్పుడు మీకు ఒకసారి అప్లా సిండ్రోమ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి మీకు ఒక టెస్ట్ చేస్తారు. అంటే మీ రక్తంలో గడ్డగట్టే తత్వం ఎక్కువగా ఏమైనా ఉందా అని మీకు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో అది కూడా నార్మల్ గా ఉంది అని అనుకున్నప్పుడు నెక్స్ట్ మీ ఇద్దరికి జెనెటిక్ కౌన్సిలింగ్, అంటే మీ ఇద్దరిది మేనరికం కాకపోయినా గానీ మీ జన్యువుల్లో ఏమైనా తేడా ఉందా మీ ఇద్దరు జన్యువుల్లో, అందువలన మీ నుంచి ఏర్పడే పిండం యొక్క జన్యువులో తేడా ఉండటం వలన ఎదుగుదల లేకుండా పోతుందా అనేది చూసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కన్సీవ్ అయ్యే కంటే ముందే చేయించుకోవాల్సిన టెస్ట్లు. మేడం, ఒకవేళ మన బ్లడ్ గ్రూప్ పాజిటివ్ నెగిటివ్ అలా ఉన్నా, అసలు అది కానే కాదు రీజన్. బ్లడ్ గ్రూప్ సేమ్ అవ్వటం వలన కానీ, లేదు పాజిటివ్ నెగిటివ్ అవ్వటం వలన కానీ అబార్షన్ అనేది ఇంపాసిబుల్ అన్నమాట. సో అది కారణం కాదు. అడ్రస్ మార్పు, సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇప్పుడు అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్డు నందు నూతనంగా ప్రారంభించబడినది. డాక్టర్ కిషోర్ చంద్రారెడ్డి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, అన్ని రకముల ఆర్థోపెడిక్ సమస్యలు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు చేయబడును. మరియు డాక్టర్ పి బిందురెడ్డి గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కాన్పులు, గర్భకోశ వ్యాధులు మరియు పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ వైద్య సేవలు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ మహల్ గేట్ రోడ్, నెల్లూరు. నెక్స్ట్ కాల్ తీసుకుందామా. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు సార్? మీరు మాట్లాడే వాళ్ళు పూర్తిగా టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. సార్ మీ పేరు చెప్పండి ప్లీజ్ అండి. మీరు కాల్ చేసి మీ క్వశ్చన్స్ మీరు అడిగే వాళ్ళు దయచేసి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి, అర్థం చేసుకోండి. రైట్ మ్యామ్. అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ అనేది చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు అంటారు? ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? సో
ఎక్సర్సైజ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇదేంటంటే మొదటి 3 నెలల్లో కొన్ని రకాల ఎక్సర్సైజెస్, తర్వాత 3 నెలలకి కొన్ని రకాల ఎక్సర్సైజెస్, ఆఖరి 3 నెలల్లో డెలివరీని ఫెసిలిటేట్ చేయడానికి వేరే టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. మొదటి 3 నెలల్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. అంటే ఈ మజిల్స్ హార్మోన్ చేంజెస్ వలన బిగుసుకున్నట్టు అట్లా ఉంటాయి కాబట్టి దాని నుంచి రిలీవ్ అవ్వటానికి, అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలో రోజు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఇబ్బంది, ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా హైలో ఉంటాయి అన్నమాట. ఆ హార్మోన్ ఎఫెక్ట్ వలన కంటిన్యూస్గా వీళ్ళు ఏదో ఒక నొప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఈ స్పాజమ్, మజిల్ స్పాజమ్స్ వస్తాయి, వీటి నుంచి రిలీవ్ అవ్వటానికి చేసే ఎక్సర్సైజెస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ముఖ్యంగా మెడ షోల్డర్ బ్యాక్ ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా హెవీ కాదు, మినిమల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ 3 నెలల్లో చేయాలన్నమాట. ఈ 3 నెలల్లో మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే వీళ్ళకి మజిల్ రిలాక్సేషన్ వచ్చి పెయిన్ ఫ్రీ ఉంటారు ఈ 3 నెలలు అనే దాని గురించి ఆలోచిస్తాం అన్నమాట. సో ఫస్ట్ 3 నెలలు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తాము. ఓకే, రైట్ మ్యామ్, కాలర్ ఉన్నారు. సో మీరు కాల్ చేయవలసిన నెంబర్ 0861-230-3999 అండి. దయచేసి మీరు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి కాల్ చేసేవాళ్ళు, ప్లీజ్. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు ఇప్పుడు జర్నీస్ చేసే విషయంలో చాలామంది జర్నీ చేయకూడదు పూర్తిగా ఇలా చెప్తూ ఉంటారు కదా, సో జర్నీ చేసే పని అయితే ఏ మంత్ నుంచి మనం జర్నీ చేయొచ్చు అంటారు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడాను ఒక 70% విమెన్ ఆర్ వర్కింగ్ విమెన్. సో వాళ్ళు కన్సీవ్ అవుతారు. వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అడిగేది, మేడం మేము జాబ్కి వెళ్ళొచ్చా? జాబ్కి వెళ్ళాలి అంటే మేము ట్రావెల్ చేయాలి, లైక్ ఒక 20 మినిట్స్ ట్రావెల్ ఉంటుంది, నేను బైక్ పైన వెళ్ళొచ్చా లేదా నేను ఆటోలో వెళ్ళొచ్చా అని అడుగుతుంటారు. అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళది స్పాంటేనియస్గా వచ్చిన ప్రెగ్నెన్సీ, ఏం కాంప్లికేషన్స్ లేవు. అంటే నేను మీకు ఇందాక చెప్పాను, స్కాన్లో మనం చూస్తాము పెరిసాక్ బ్లీడ్ అట్లా ఏమైనా ఉండే, సో అట్లా కూడా ఏమి లేదు, హెల్దీ గ్రోత్ కనిపించింది స్కాన్లో అనుకుంటే వాళ్ళు చక్కగా జాబ్కి వెళ్ళొచ్చు, జర్నీ చేయొచ్చు. జర్నీ ఇన్ ద సెన్స్ నేను చెప్పేది హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉద్యోగం చేసుకొని రావచ్చు. అలా కాకుండా లాంగ్ డిస్టెన్స్, అంటే సపోజ్ మేము వెకేషన్కి వెళ్తున్నాము అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీ, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2 అవర్స్ ఏదైనా వెకేషన్కి వెళ్ళాలి అనుకుంటే దానికి మాత్రం బెస్ట్ టైమ్ 4th మంత్ నుంచి 7th మంత్ దాకా. దానికంటే ముందు కూడాను లాంగ్ జర్నీ వలన రిస్క్ ఆఫ్ అబార్షన్ ఉంటుంది. 7వ నెల దాటిన తర్వాత ఇలా మోర్ దాన్ 4 అవర్స్ జర్నీ, లాంగ్ జర్నీ వలన ఏమవుతుంది అంటే నెలలు నిండకుండా కాన్పు అవటం వల్ల కానీ, లేదు ఎక్కువసేపు అలా జర్నీ టైంలో కూర్చొని ఉండటం వలన కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బటము లేదంటే బ్లడ్ క్లాట్ అవ్వటము, డీవీటీ అంటాము, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. సో వెకేషన్కి వెళ్ళాలి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే కనుక దానికి బెస్ట్ టైము 3-6 మంత్స్, కానీ అది ఎప్పుడు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ లేదు, షుగర్ లేదు, గ్రోత్ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు, మాయ కిందకు ఉండటం ఇట్లాంటి ఏం కాంప్లికేషన్స్ లేదు, సింపుల్ ప్రెగ్నెన్సీ అయితే కనుక వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, రైట్ మ్యామ్, కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. ప్రేమ్ కుమార్ గారు. హలో సార్. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. సార్, టీపీ గూడూరు నుంచి ప్రేమ్ కుమార్ గారు. నమస్తే, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. హలో సార్, ప్రేమ్ కుమార్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. మరి మీ సమస్య ఏంటో తెలియజేయండి సార్. మేడం, మా వైఫ్ ప్రెగ్నెంట్ మేడం. ఓకే. అది అమ్మాయికి ఎర్లీ మార్నింగ్ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది ఇట్లాగా అని చెప్పి ఇబ్బంది పడుతుంది రోజు. ఎన్నో నెలండి ఆ అమ్మాయికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ? ప్రెగ్నెన్సీ అయ్యి నెక్స్ట్ అదే సెప్టెంబర్ మంత్ ఇదే కదా 9th తారీఖుకి 2 మంత్స్ కంప్లీట్ అవుతాయి. సో సెప్టెంబర్ 9వ తారీఖుకి 2వ నెల నుండి 3వ నెల పెడుతుంది అంతే కదా? సో ఈ మొదటి 3 నెలల్లో పొత్తి కడుపు నొప్పి వస్తుంది అంటే దానికి కామన్ కాజ్ వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ అండి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే పాస్కి వెళ్ళినప్పుడు మంట గానీ నొప్పి గానీ వస్తుందా, లేదంటే గనక ఆమెకి ఏమైనా వైట్ డిశ్చార్జ్ అవుతుందా, ఆ వైట్ డిశ్చార్జ్ ఏమైనా దురద గానీ వాసన గానీ ఉందా అనేది చూసుకోవాలి. మొదటి 3 నెలల్లో కింద పొట్ట నొప్పి వచ్చేదానికి ముఖ్య కారణాలు యూరిన్ ఇన్ఫెక్షన్ గానీ లేదంటే వెజైనల్ ఇన్ఫెక్షన్, మానంలో ఇన్ఫెక్షన్ గానీ, ఈ రెండు మాత్రమే. సో ఫస్ట్ మనం ఒకసారి యూరిన్ టెస్ట్ చేసుకొని యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే గనక దానికి యాంటీబయాటిక్ వాడుకుంటే పెయిన్ తగ్గుతుంది. అలానే స్కాన్ ఒకటి, అంటే ఇవంతా నార్మల్గా ఉంటే, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు అని అనుకున్నప్పుడు ఒక్కసారి స్కాన్ చేయించుకొని స్కాన్లో ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉందా లేదా, లేదంటే ఏమైనా అబార్షన్ అయ్యే అవకాశం ఉందా అనేది మనకి స్కాన్లో తెలుస్తుంది అన్నమాట.
సో ఒకవేళ దానివల్ల నొప్పి అయితే గనక హార్మోన్ ట్యాబ్లెట్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ట్యాబ్లెట్ ఒకటి యాడ్ చేసి రెస్ట్ లో ఉండమని చెప్తాము, దాంతో పెయిన్ తగ్గుతుంది. ప్రేమ్ కుమార్ గారు, మీరు ఒకసారి మీ వైఫ్ ని తీసుకొని మేడం ని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా అండి? హాస్పిటల్ ఐడియా ఉందా మీకు? మీకు బ్రేక్ లో కూడా అడ్రస్ ఉంటుందండి, అండ్ నేను కూడా చెప్తాను. హాస్పిటల్ నేమ్ వచ్చేసి సాయిశ్రీ హాస్పిటల్. ఇది మనకి పూలే బొమ్మ ఉంది కదా, ఆలయ స్వీట్స్ పక్కనే అనమాట, ఆ లైన్ లోనే ఉంటుంది. సో ఫర్దర్ గా మీకు బ్రేక్ లో ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాము, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి. అమ్మాయికి స్కాన్ చేయించిన తర్వాత నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు మేడం ఫస్ట్. ఓకే, జూన్ మంత్, జూన్ 9th మంత్, జూన్ 9th తేదీకి పీరియడ్స్ ఆగాయి మేడం. ఓకే, ఆ తర్వాత జూలై 9th కి జూన్ 9th వచ్చి పీరియడ్స్ డేట్ మేడం, పీరియడ్ అయింది. జూన్ 9th న పీరియడ్ రావాల్సింది, ఆ అమ్మాయికి రాలేదు. ఇప్పుడు అమ్మాయికి స్కాన్ అయిందా అండి ఒక్కసారైనా, ప్రెగ్నెన్సీలో స్కాన్ అయిందా? అప్పుడు నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు మేడం. అప్పుడు తర్వాత స్కాన్ చేసిన తర్వాత నీటి బుడగలు ఏం లేవు, బాగుంది అని చెప్పారు. ప్రెగ్నెన్సీ బాగుందని చెప్పారా ఇప్పుడు స్కాన్ లో? అంటే ముందు నీటి బుడగలు ఉన్న వాళ్ళకి పీరియడ్స్ కొద్దిగా ఇర్రెగ్యులర్ గా వస్తాయి అంతే, దాని వలన ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ ఈ నీటి బుడగలు ఉన్నా గానీ వాళ్ళు నాచురల్ గా కన్సీవ్ అయ్యారనుకోండి, కన్సీవ్ అయిన తర్వాత వారికి నీటి బుడగలు అనేవి తగ్గిపోతాయి. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత, డెలివరీ అయిన ఒక 6 వారాలకో 2 నెలల తర్వాత మళ్ళీ చూసుకున్నప్పుడు తిరిగి నీటి బుడగలు ఏర్పడినాయా లేదా అనేది తెలుస్తుంది. ప్రెగ్నెన్సీలో నీటి బుడగల వలన ఎటువంటి ప్రాబ్లము ఉండదు, అవి కరిగిపోతాయి కూడా. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. మీరు ఫర్దర్ గా ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. అడ్రస్ మార్పు, సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇప్పుడు అలేఖ్యా స్వీట్స్ పక్కన, విజయమహల్ రోడ్డు నందు నూతనంగా ప్రారంభించబడినది. డాక్టర్ కిషోర్ చంద్రారెడ్డి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, అన్ని రకముల ఆర్థోపెడిక్ సమస్యలు, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు చేయబడును. మరియు డాక్టర్ పి బిందురెడ్డి గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కాన్పులు, గర్భకోశ వ్యాధులు మరియు పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ వైద్య సేవలు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ మహల్ గేట్ రోడ్, నెల్లూరు. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ లో ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవచ్చు? సో ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం అనుకున్నట్టు స్ట్రెచింగ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అని చెప్తామన్నమాట. అంటే వాళ్ళు కూర్చొని కాళ్ళు బటర్ఫ్లై లాగా మూవ్ చేయటం, సో బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఒకటి చెప్తాము. అలానే కిగిన్స్ ఎక్సర్సైజెస్, అంటే ఆ పెల్విక్ ఫ్లోర్ డెలివరీ అయ్యేటప్పుడు ఆ పెల్విక్ ఫ్లోర్ యొక్క మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా పుష్ చేయడానికి అవుతుంది అన్నమాట. సో కిగిన్స్ ఎక్సర్సైజెస్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్, దాంతోపాటు వాకింగ్, రెగ్యులర్ ఒక రోజుకి ఒక 40 మినిట్స్ ఆఫ్ వాకింగ్, ఇవన్నీ కూడాను సెకండ్ ట్రైమిస్టర్లో చెప్తాము. థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఇంకా మనకి 7వ నెల నిండింది, లేదంటే 7వ నెల దాటింది, 7th మంత్ వచ్చిన దగ్గర నుంచి మన మెయిన్ టార్గెట్ ఏమి ఉంటుందంటే టు ఫెసిలిటీ నార్మల్ డెలివరీ. సో అప్పుడు ఏం చెప్తాము వాళ్ళకి అంటే స్క్వాట్స్, తర్వాత బాల్ ఎక్సర్సైజెస్, డక్ వాకింగ్. అంటే డెఫినెట్ గా కొన్ని, ఇందులో కొన్ని ఎక్సర్సైజెస్ కి మనము ఏదో మదర్ గానీ హస్బెండ్ గానీ హెల్ప్ తీసుకోవాల్సిందే. సో సపోర్ట్ తో స్క్వాట్స్ చేయటము, తర్వాత డక్ వాక్ కూడా వాళ్ళు ఒక్కళ్ళే డక్ వాక్ చేయటం కష్టమైంది, సో హస్బెండ్ గానీ మదర్ గానీ హెల్ప్ తీసుకొని ఆ డక్ వాక్ ప్రాక్టీస్ చేయటము. సో పర్ డే ఒక 20 మినిట్స్ అన్నా గానీ ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, అంటే థర్డ్ ట్రైమిస్టర్ కి వచ్చిన తర్వాత డక్ వాక్, బటర్ఫ్లైస్, స్క్వాట్స్, వాకింగ్ ఇవన్నీ కూడాను వాళ్ళు కంటిన్యూ చేయాలి రోజు. సో ఇవన్నీ చేయటం వలన ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంగ్త్నింగ్, అలానే రిలాక్సేషన్ ఆఫ్ ద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. సో వాళ్ళు రేపు బేబీ తల అనేది ఈజీగా కొంచెం కిందకి జారిద్ది అనమాట, దాని వలన వాళ్ళకి నొప్పులు అనేది ఎర్లీగానే స్టార్ట్, ఎర్లీ ఇన్ ద సెన్స్ 37 వీక్స్, 9 నెలలు పెట్టిన 20 రోజులకి వాళ్ళకి నొప్పులు అనేది నాచురల్ గా వాళ్ళంతటా వాళ్ళకే నొప్పులు మొదలయ్యి
నొప్పులు వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా పుష్ చేసి నార్మల్ డెలివరీ అనేది అవ్వగలుగుతుంది అనమాట. ఈ ఎక్సర్సైజెస్ చేయటం వలన ఇట్ ఫెసిలిటేట్స్ నార్మల్ డెలివరీ. అలా కాకుండా కానీ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఇప్పుడు మనకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను రెస్ట్, నేను ప్రెగ్నెంట్ నేను కదలను, ఓకే, ఇంకా వాళ్ళు కదలకుండా అట్లానే ఉంటారు, వెయిట్ గెయిన్ ఎక్సెస్ వస్తుంది, చివరికి డెలివరీ టైం వచ్చేటప్పటికి వాళ్ళకి న్యాచురల్గా నొప్పులు రావు. నొప్పులు తెప్పించడం కోసం అని చెప్పేసి మనం ఒకవేళ ట్యాబ్లెట్లు సెలైన్లు ఏమైనా స్టార్ట్ చేసి ఆర్టిఫిషియల్గా మనం నొప్పులను ఇండ్యూస్ చేస్తే కూడాను అందులో 50% సిజేరియన్కి వెళ్ళిపోతుంది. ఒక 50% మాత్రమే కొంచెం ట్రై చేస్తే ఏమైనా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ ఏంటి అంటే, వాళ్ళు కన్సీవ్ అయిన దగ్గర నుండి కూడాను వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. నువ్వు కదిలినంత మాత్రాన ఏం కాదు, నువ్వు జాబ్కి వెళ్ళినంత మాత్రాన అబార్షన్ ఏమీ అవ్వదు. సో యు నీడ్ టు డూ ఎక్సర్సైజ్, హెల్దీ వెయిట్ గెయిన్, హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, వీటన్నిటితో కూడాను వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు బాగుంటాయి అన్నమాట. సో మనము ఆ నెలదప్పిన దగ్గర నుంచి వాళ్ళని డైట్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, రాబోయే కాంప్లికేషన్స్ గురించి, వీటన్నిటి గురించి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్, దే ఆర్ ఆల్ వెల్ ఇన్ఫార్మ్డ్, సో భయం ఉండదు. సో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఓకే ఇప్పుడు నాకు నార్మల్ డెలివరీ, నేను ఇలా పుష్ చేయాలి, ఈ టైంలో ఇట్లా ఉంటుంది, ఇవన్నీ కూడాను వాళ్ళకి దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్. దట్ గివ్స్ అ పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్. ఓకే మ్యామ్, ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అంటే సేమ్ ఇలాంటి ఎక్సర్సైజే చేసుకోవచ్చా లేదంటే వేరే ఉంటాయంటారా? సో యూజువల్ ఇప్పుడు మనం అనుకునే అన్ని కూడాను సింపుల్ యాంటీ ప్రెగ్నెన్సీస్, ఏమి కాంప్లికేషన్ లేని ప్రెగ్నెన్సీస్. ఇలా కాకుండా ప్రెగ్నెన్సీలో బీపీ ఉంది, షుగర్ ఉంది, లేదంటే మాయ కిందకుంది, లేదంటే షార్ట్ సర్వీక్స్ అంటే నెలలు నిండకుండా కాన్పు అవుతుంది, వాళ్ళకి స్టిచ్ చేస్తాం షార్ట్ సర్వీక్స్ ఉండే వాళ్ళకి, వీరందరికీ కూడాను ఈ డక్ వాక్ లేదంటే స్క్వాట్స్ ఇవన్నీ చెప్పవన్నమాట. ఎందుకంటే అవర్ మెయిన్ గోల్ ఈజ్ అ హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ. అంతేగాని నార్మల్ ఒక్కటే మన గోల్ కాదు, నార్మల్ డెలివరీ ఒక్కటే మన గోల్ కాదు, మన గోల్ ఈజ్ హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ. ఇప్పుడు ఈ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ ఒకవేళ ఇవి ఎక్సర్సైజెస్ చేసి అది నెలలు నిండకుండా కాన్పోయి ఆ బేబీని ఎన్ఐసియు అడ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో బీపీ కానీ షుగర్ కానీ లేదంటే మాయ కిందకున్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ కాకుండా జనరల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెచింగ్స్ చెప్తాం. ఓకే అండ్ మ్యామ్, డైట్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో ఇది ప్రధాన పాత్ర అనుకోవచ్చు డైట్ అనేది. సో ఎలాంటి డైట్ అనేది మెయింటైన్ చేయాలి అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలాంటి డైట్ చేయాలి, ఇవి కూడా తెలియజేయండి. సో డైట్ ఇన్ ప్రెగ్నెన్సీ, నేను మనం ఇందాక అనుకున్నట్టు వి నీడ్ నాట్ ఈట్ ఫర్ టూ. డిమాండ్ ఫీడింగ్ అంటే మనకు ఆకలేసినప్పుడే తినటం అనమాట. అలానే మనం చూసుకునేటప్పుడు హెల్దీ డైట్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్యాక్డ్ ఫుడ్ తీసుకోకూడదు, స్వీట్స్ అండ్ జ్యూసెస్ కూడా వద్దని చెప్తారు. మామూలుగా మన కమ్యూనిటీలో మన కల్చర్లో ఏమంటే ప్రెగ్నెన్సీ నిలబడిన దగ్గర నుంచి క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, బత్తాయి జ్యూస్ అండ్ ఆల్ కదా. కానీ ఇప్పుడు మనం ఒక ఫ్రూట్ తిన్నాం అనుకోండి, ఒక ఫ్రూట్ తింటాము, దాంట్లో మనకు అన్ని వైటమిన్స్, మినరల్స్ అలాంగ్ విత్ దట్ ఫైబర్ కంటెంట్ బాగా వస్తుంది. అదే జ్యూస్ అనుకోండి, నాలుగు ఫ్రూట్స్ పడతాయి, సో క్యాలరీస్ ఎక్కువైపోతాయి. సో జ్యూస్ అనేది నేను వద్దనే చెప్తాను. మీకు తినాలనిపిస్తే డైరెక్ట్ ఫ్రూట్ తినండి, జ్యూసులు వద్దు. జ్యూస్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే క్యాలరీస్ పెరుగుతాయి, వెయిట్ గెయిన్ పెరుగుతుంది, దానివల్ల మళ్ళీ మదర్కి డయాబెటీస్, బేబీ ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డైరెక్ట్ సాలిడ్ ఫ్రూట్ అండ్ సాలిడ్ వెజిటబుల్స్ తీసుకోమని చెప్తాము. అలానే ప్యాక్డ్ ఫుడ్ వద్దు, జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, ఎక్సెస్ స్వీట్స్ వద్దు. తినాలనిపించినప్పుడు ఒకటి రెండు స్వీట్స్, హోమ్ మేడ్ స్వీట్స్ తీసుకోవచ్చు, ఎక్సెస్ స్వీట్స్ వద్దు అని చెప్తాం అన్నమాట. అలానే క్యాలరీ కౌంట్ అంటే ఫ్రూట్స్ తినొచ్చు అన్నారు కదా అని చెప్పేసి అదే పనులు ఫ్రూట్స్ తినటం అట్లా కాదనమాట. సో జాగ్రత్తగా మానిటర్ చేసుకొని కంట్రోల్డ్ ఈటింగ్, కంట్రోల్డ్ వెయిట్ గెయిన్తో వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా హ్యాపీగా, స్మూత్గా జరిగిపోతుంది. అండ్ మ్యామ్, చాలా వరకు అంటే ప్రెగ్నెన్సీలో పప్పాయ తినకూడదు అండ్ పైనాపిల్ అండ్ పపాయ ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ తినొచ్చు అని చెప్తాం కదా, తినకూడని ఫ్రూట్ ఏంటంటే రా పపాయ. యూజువల్గా మన కమ్యూనిటీలో ఏం రా పపాయ తినము, కొంతమంది కొన్ని స్టేట్స్లో రా పపాయ కర్రీస్ అవి చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి రా పపాయ, రైపెన్ అంటే పండిన పపాయ తీసుకోవచ్చు, రా పపాయ మాత్రం వద్దని చెప్తాం. ఎందుకంటే దాంట్లో పెపెయిన్ అని ఉంటుంది అనమాట, ఇట్ ఇండ్యూసెస్ అబార్షన్, అందుకోసం అని చెప్పేసి రా పపాయ వద్దు, మిగిలిన అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు.
అయితే ఒకవేళ వీళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే గనక మనకి స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కూడా వద్దని చెప్తాము. సో వాళ్ళు తీసుకోదగ్గ ఫ్రూట్స్ ఏమిటి అంటే యాపిల్, జామకాయ, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. స్వీట్ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అంటే కస్టర్డ్ యాపిల్ కానీ లేదంటే మ్యాంగో ఇలాంటివి మాత్రం వద్దని చెప్తాము. అండ్ పైనాపిల్ మ్యామ్, పైనాపిల్ యాక్చువల్ రైపెన్ పైనాపిల్ తీసుకోవచ్చు. ఓకే మ్యామ్, ప్రతి ఒక్క లేడీకి అంటే ప్రెగ్నెన్సీలో లేబర్ టైం అనేది చాలా క్రూషియల్ టైం అనే చెప్పొచ్చు. సో అసలు లేబర్కి ముందుగా మనం అసలు మైండ్ పరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎలా మనం సెట్ చేసుకోవాలి? అందరికీ కూడాను ముందు 9 నెలలు కంఫర్టబుల్గా ఉంటారు, ఏమీ ప్రశాంతంగా ఉంటారు. వన్స్ నొప్పులు మొదలవుతాయి 9వ నెల వచ్చింది అన్న దగ్గర నుంచి ప్రతి చిన్నదానికి టెన్షన్ పడతారు. అంటే సపోజ్ కింద పొట్ట నొప్పి వచ్చినా కాన్పు నొప్పులు ఏమో అని కంగారు పడిపోతారు, లేదంటే కొద్దిగా ఏమైనా బేబీ కదలలేదనగానే వెంటనే టెన్షన్ పడతారు. సో 9th మంత్ అనేది చాలా క్రూషియల్ అనమాట. సో అందుకే 9వ నెల వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఒక వి యూజువలీ కండక్ట్ యాంటీనేటల్ క్లాసెస్. సో మొదటి 3 నెలల వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ కేర్ ఉంటుంది ఆ యాంటీనేటల్ క్లాసెస్లో, తర్వాత 3 నెలల వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ కేర్, ఆఖరి 3 నెలలకు వచ్చేసరికి వాళ్ళకి చెప్తాము నొప్పులు అంటే ఎలా ఉంటాయి. సో ఏది ఈ క్లాసెస్లోనే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తాం, అప్పుడు వాళ్ళు టెన్షన్ పడకుండా ఉంటారు. సో కాన్పు నొప్పులు అంటే ఎలా ఉంటాయి, ట్రూ లేబర్ పెయిన్స్ అంటే ఏంటి, ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే ఏంటి, డిఫరెన్షియేట్ చేసి చెప్తాం అనమాట. తర్వాత బేబీ మూమెంట్స్ గమనించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఒక చార్ట్ ఇస్తాం మూమెంట్స్ ఎలా గమనించుకోవాలి అనేది. సో వాళ్ళు ఆ చార్ట్ కౌంట్ చూసుకుంటారు, ఓకే నాకు ఈరోజు బాగానే కదిలింది, ఐఎమ్ సేఫ్ అనుకుంటారు అనమాట. ఇలా మనం కనుక వాళ్ళకి ఎడ్యుకేట్ చేయలేదనుకోండి, వాళ్ళు ఏదో ఒక టైంలో సపోజ్ షాపింగ్లో ఉన్నారు, వాళ్ళకి కదలలేదు, నాకు కదలేదు, నాకు కదలేదు అని టెన్షన్ పడతారు. సో అలా కాకుండా బేబీ మూమెంట్స్ ఎలా గమనించుకోవాలి, ట్రూ లేబర్ పెయిన్స్ అంటే ఏంటి, ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ముందే ఎడ్యుకేట్ చేస్తే గనక వాళ్ళకి త్రూ యాంటీనేటల్ క్లాసెస్ వాళ్ళు వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉంటారు, టెన్షన్ పడకుండా ఉంటారు అన్నమాట. ఎక్సర్సైజ్, డైట్, సో ఏ టైంలో హాస్పిటల్కి అడ్మిషన్కి రావాలి అనేది కూడా మనం ముందే వాళ్ళని గైడ్ చేస్తాము. అంటే ఉమ్మనీరు పోయినా కానీ, మూమెంట్స్ తక్కువగా ఉన్నా కానీ, లేదంటే బ్లీడింగ్ ఎక్కువగా కనిపించినా కానీ, లేదా ట్రూ లేబర్ పెయిన్స్ మనం ముందే చెప్తాం కదా ట్రూ లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయి అనేది, వీటన్నిటి ఇలా ఉన్నప్పుడు మాత్రమే అడ్మిషన్కి రండి, ఇవి లేనప్పుడు కంగారు పడొద్దు, నిదానంగా వెయిట్ చేయండి ఇంట్లో అని చెప్తాం అనమాట. సో వన్స్ లేబర్ సెట్ అయిన తర్వాత వాళ్ళని మనం ముందే ఎడ్యుకేట్ చేసి ఉంచి ఎక్సర్సైజెస్ అన్ని చేయిస్తాం కాబట్టి, సో వాళ్ళు కొంతమంది అమ్మాయిలు దే ఆర్ సో యాక్టివ్ అనమాట, నేను పుష్ చేస్తాను మేడం, నేను పుష్ చేస్తాను వాళ్ళు చెప్తారు, చెప్పి చాలా చక్కగా దే విల్ కోఆపరేట్ ఫర్ నార్మల్ డెలివరీ. లేదు అంటే అన్ని ప్రెగ్నెన్సీస్ నార్మల్ డెలివరీ అవుతాయని నేను చెప్పట్లేదు, వాట్ వీ వాంట్ ఈస్ హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ అని చెప్పాను కదా. సో ఒకవేళ మనం లేబర్ ఇండ్యూస్ చేసాము, అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, నొప్పులు వచ్చేటప్పుడు మనం కంటిన్యూస్గా బేబీ హార్ట్ రేట్ మానిటర్ చేస్తాం అనమాట. సో బేబీ హార్ట్ రేట్ కనుక ఏమైనా డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఆ ప్యాటర్న్ మనకి ఈసీజీ ఎట్లా ఉంటుందో బేబీకి సిటీజీ అని ఉంటుంది అనమాట. సో అది చూసుకుంటాము, బేబీ హార్ట్ రేట్ ప్యాటర్న్లో ఏమైనా డిఫరెన్సెస్ వస్తుంది, లేదు ఉమ్మనీరు ఏమైనా కలర్ చేంజ్ అయింది అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి సిజేరియన్ సజెస్ట్ చేస్తాము. సో మనం ఇదంతా ముందే ఎడ్యుకేట్ చేసి ఉంచడం వల్ల దే విల్ యాక్సెప్ట్, ఓకే బేబీ హార్ట్ రేట్ డిఫర్ అవుతా ఉంది, ఇంకెక్కువసేపు నేను డెలివరీ నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తే నా బేబీ రిస్క్ లో పడిపోతుంది అని ఓకే దే విల్ యాక్సెప్ట్. లేదు ఉమ్మనీరు కలర్ చేంజ్ అయింది అనుకోండి, అంటే బేబీ మోషన్ పాస్ చేస్తే ఉమ్మనీరు కలర్ చేంజ్ అయ్యింది అనమాట, అలాంటి కండిషన్స్ లో వెంటనే సిజేరియన్ కి తీసుకుంటాము. అయితే మనం వెల్ ఇన్ఫార్మ్డ్, ఈ విషయాలన్నీ వాళ్ళకి ముందే తెలుసుంటే గనక మనం నార్మల్ కి ట్రై చేస్తున్నాము లేదంటే సగంలో వాళ్ళకి సిజేరియన్ చెప్పినా గానీ ఏం టెన్షన్ పడకుండా దే విల్ యాక్సెప్ట్ అండ్ దే విల్ హ్యావ్ ఏ హెల్దీ బేబీ అండ్ గుడ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. అలా కానప్పుడు ఏమైందంటే ప్రతి చిన్నదానికి వాళ్ళకి టెన్షన్ వస్తూ ఉంటుంది అనమాట, నొప్పి వచ్చినా టెన్షనే, ఉమ్మనీరు పోయినా టెన్షనే, లేదంటే బేబీ కదలకపోయినా టెన్షన్, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఈ పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్పేది ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రామ్ కన్సెప్షన్. సో ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి, ఏం కాంప్లికేషన్స్ వస్తాయి, అవి నిజమైన కాంప్లికేషన్సా మనం ఊహించుకుంటున్నాయా, వీటి వల్ల నిజంగా ప్రాబ్లం ఉంటుందా, ఏ టైంలో హాస్పిటల్ కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని, నెల తప్పిన దగ్గర నుంచి 9వ నెల దాకా ఇవన్నీ తెలుసుకొని వెల్ ఇన్ఫార్మ్డ్ ఉండి ఒక హెల్దీ బేబీ అండ్ హెల్దీ బేబీ మదర్ ఏనే
హెల్దీ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్. దిస్ ఇస్ పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ మ్యామ్, ఈ మధ్య ఇది కూడా వింటున్నాము, అంటే ఎలాంటి పెయిన్ లేకుండా నార్మల్ డెలివరీ చేస్తాము అని అంటున్నారు, ఇది నిజమే అంటారా? పెయిన్లెస్ లేబర్ ఎపిడ్యూరల్ అనాలజీసియా అంటాము. దీంట్లో ఏం చేస్తామంటే, వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళంతటా వాళ్ళ నొప్పులు మొదలైన తర్వాత కొంచెం, అంటే 4 సెంటీమీటర్స్ డైలటేషన్ అంటే యాక్టివ్ ఫేజ్ ఆఫ్ లేబర్ అంటాం అనమాట, 4 సెంటీమీటర్స్ ద్వారం తెరుచుకున్నప్పుడు ఇంకా అక్కడ కొద్దిగా పెయిన్ ఎక్కువ అవుతుంది అనమాట, అప్పుడు ఎపిడ్యూరల్ అనాలజీసియా అనేది ఇస్తాము. దాని వలన కంట్రాక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి, కానీ ఆ కంట్రాక్షన్ వలన వాళ్ళకి నొప్పి తెలియదు. సో కంట్రాక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు పుష్ చేస్తారు అనమాట. దిస్ ఇస్ పెయిన్లెస్ లేబర్. ఓకే. అది మన దగ్గర కూడా ఇప్పుడు అవైలబుల్ ఉందా? జస్ట్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు. అండ్ మ్యామ్, ఇప్పుడు కొత్తగా హాస్పిటల్ అంటే అడ్రస్ మార్చి స్టార్ట్ చేశారు. అండ్ మెయిన్ ఏంటి అంటే, లేబర్ కి వెళ్తూ ఉన్నాము అని అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, ఆ సరౌండింగ్ అంతా కూడా చాలా బాగుండాలి మదర్ కి. సో ఇప్పుడు హాస్పిటల్లో మనకి ఎలాంటి ఫెసిలిటీస్ అనేది అందుబాటులో ఉన్నాయి? ఇంతకుముందు ఆల్మోస్ట్ నేను 10 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మై మెయిన్ కన్సర్న్ ఈజ్ విత్ ఇన్ఫర్టిలిటీ అండ్ ప్రొసీజర్స్, ఇదర్ న్యాచురల్ కన్సెప్షన్, IUIs, IVF ఇట్లా అనమాట. ఈ కొత్త హాస్పిటల్లో ఏంటంటే, ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్ టు ఉమెన్ కేర్. అంటే డెలివరీస్కి కానీ, లేదంటే హిస్టరెక్టమీస్కి కానీ, లేదంటే ఇన్ఫర్టిలిటీ, సో హోలిస్టిక్ ఉమెన్స్ కేర్ అనమాట, అన్నీ ఉంటాయి ఇందులో. సో మై మెయిన్ మోటో ఇస్ ఇప్పుడు ఏంటంటే, డెలివరీస్కి మనము వాళ్ళకి మనం అనుకున్నట్టు ఒక మంచి యాంబియన్స్ క్రియేట్ చేయగలగాలి అండ్ ఎడ్యుకేట్ చేయగలగాలి. సో ఇక్కడ ఏంటంటే, మనకి వాళ్ళు కన్సీవ్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి, యాంటీనేటల్ క్లాసెస్ ఉంటాయి. దాంట్లో ఒక డైటీషియన్ వాళ్ళు ఏమేమి డైట్ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఎలా ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, మొదటి 3 నెలలు ఏంటి, తర్వాత 3 నెలలు లాస్ట్లో ఏమేమి అనేది ఒక ఫిజియోథెరపిస్ట్ వాళ్ళని కంటిన్యూస్గా గైడ్ చేస్తారు. డెలివరీకి వచ్చిన తర్వాత కూడాను, ఇదర్ నార్మల్ డెలివరీ అయితే దేల్ హ్యావ్ ఏ లగ్జూరియస్ లేబర్ రూ సూట్ రూమ్ అనమాట, కంఫర్టబుల్గా డెలివరీ అవ్వటానికి. అలానే వాళ్ళకి డీలక్స్ రూమ్స్, VIP రూమ్స్ అండ్ లాంజ్ ఇలా మంచిగా ప్రొవైడ్ చేస్తాము. డెలివరీ అయిన తర్వాత ఇదర్ నార్మల్ ఆర్ సిజేరియన్, వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, ఎట్లా మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, డెలివరీ అయిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ ఎనర్జీ ఎట్లా రీగెయిన్ చేసుకోవాలి, ఇవన్నీ గైడ్ చేస్తాము. దాంతోపాటు వీ హ్యావ్ లాక్టేషన్ క్లాసెస్, బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ లాక్టేషన్ క్లాసెస్. యూజువల్గా ఇది సిటీస్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనమాట, లాక్టేషన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ క్లాసెస్. ఇమీడియట్ గా డెలివరీ అవగానే ఈ లాక్టేషన్ కన్సల్టెంట్ వెళ్ళి వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటి, బేబీకి ఎలా పాలు ఇవ్వాలి, ఏమేమి డైట్ తీసుకుంటే మనకి ఇంప్రూవ్ అవుతుంది, లాక్టేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానికి కొన్ని లైక్ ముఖ్యంగా ఫీడింగ్ అప్పుడు ఏంటి అంటే, నెగటివ్ థాట్స్ ఉండకూడదు, పాలు రావు అని అనుకోకూడదు, ఎప్పుడు పాజిటివ్ థాట్తో ఉండాలన్నమాట. మదర్కి బేబీని ఎట్లా పట్టుకోవాలి, లాచింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు విల్ గివ్ సమ్ హ్యాండ్ అవుట్స్, చార్ట్స్ ఇస్తాము, కొన్ని రకాల కషాయాలు ప్రిపేర్ చేసుకోవటము, మిల్క్ ఇంప్రూవ్ అవటం కోసం ఇవన్నీ చేస్తామన్నమాట. సో దిస్ ఇస్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ నేను చెప్పేది, కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్, డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ దాకా మొత్తం వాళ్ళని వెల్ ఎడ్యుకేట్ చేసి కంగారు పడకుండా ప్రశాంతంగా డెలివరీ అయ్యేలా చేయటం. సో ప్రతి ఒక్క ఉమెన్ కోరుకుంటున్నది కూడా అదే కాబట్టి. సో మొత్తానికి సాయిశ్రీ హాస్పిటల్లో హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ. ఓకే మ్యామ్, కాల్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. కిరణ్ గారు? హలో సార్. కిరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్, మేడంతో మాట్లాడండి. నమస్తే, చెప్పండి కిరణ్ గారు. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయిందండి. ఓకే. అది మా వైఫ్ కి అది నీటి బుడగలు ఉన్నాయని చెప్పి చెప్పారు మేడం. అది ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకుంటున్నాం. అది టాబ్లెట్స్ మింగి మింగి చాలా విసిగిపోయాం మేడం. అదేమో తగ్గట్లేదు, మాకేమో అది ప్రెగ్నెన్సీ ఏమో నిలవట్లేదు. అది విషయం ఏంటంటే, ఇక్కడ లేదు లేదు, నేను ఒక్కటి చెప్తాను. ఆ అమ్మాయి వయసు ఎంత, బరువు ఎంత? మేడం, అమ్మాయికి వచ్చేసి 25 ఇయర్స్ మేడం. ఓకే. వెయిట్ ఎంత ఉంది? వెయిట్ 70 అలా ఉంది. 70 కేజెస్. యాక్చువల్గా నీటి బుడగలు కరగటానికి మందులు అనేవి ఏవి ఉండవు. మనం టాబ్లెట్స్ ఇస్తే కూడాను ఎంతవరకు అంటే ఆ నెల పీరియడ్ రెగ్యులర్గా రావటానికే పనిచేస్తాయి, కానీ ఆ 21 టాబ్లెట్ ప్యాక్ ఇస్తారు కదా, అవి పీరియడ్ రెగ్యులర్గా రావటానికి పనిచేస్తాయే కానీ నీటి బుడగలు కరగటానికి పనిచేయవు. మనం ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే ఆ నీటి బుడగల సంగతి పక్కన పెట్టి ఎగ్ రిలీజ్ అవటానికి టాబ్లెట్స్ తీసుకోవాలి. సో చాలా మందికి ఏంటంటే ఒట్టి టాబ్లెట్స్తో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, వాళ్ళు కన్సీవ్ అవుతారు.
ఈ టాబ్లెట్స్ తో ఎగ్ రిలీజ్ అవ్వని వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తామంటే, టాబ్లెట్స్ తో పాటు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేసి ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉండాలని చెప్తాము. లేదు టాబ్లెట్స్ కి ఇంజెక్షన్స్ కి కూడా ఎగ్ రిలీజ్ అవ్వటం లేదు, సివియర్ పీసీఓడి ఉంది అనుకున్నప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చెప్తామన్నమాట. లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ ద్వారా వారి ఆ వాటర్ బబుల్స్ యొక్క క్వాంటిటీని తగ్గిస్తాం, నంబర్ని కొంచెం తగ్గించి మళ్ళీ సేమ్ ఎగ్ రిలీజ్ అవటానికి టాబ్లెట్స్ తీసుకుంటాము. సో టాబ్లెట్స్ పనిచేయలేదు, ఇంజెక్షన్స్ పనిచేయలేదు, లాప్రోస్కోపీ తర్వాత కూడా అమ్మాయికి ఎగ్ రావటం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుంది. ఈ పద్ధతుల ద్వారా ఎగ్ గనక అమ్మాయికి వస్తుంటే చక్కగా న్యాచురల్ గానే కన్సీవ్ అవుతుంది, ఫస్ట్ది. రెండోది ఏంటంటే, ఈ ఒట్టి పీసీఓడి ప్రాబ్లం ఒక్కటే కాకుండా మీ సెమెన్ కౌంట్ ఎట్లా ఉంది, ఆ కణాల యొక్క కదలిక ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్. అలానే ఆ అమ్మాయి ట్యూబ్స్ బాగున్నాయా, ట్యూబ్స్ మూసుకుపోయినాయా అనేది కూడా చూసుకోవాలి. ఓకే మేడం, అంటే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మా వాళ్ళు టెస్ట్ అన్ని చేశారు మేడం, అన్ని సీమెన్ కౌంట్ అన్ని బాగానే ఉన్నాయి, ఇవన్నీ ట్యూబ్ టెస్టింగ్ అయిపోయిందా, ట్యూబ్ టెస్టింగ్ అయిపోయిందా? ట్యూబ్ టెస్టింగ్ చేయలేదు, అది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది, మీ సెమెన్ కౌంట్ బాగుంది, అంతవరకు మనం చూసుకున్నాము, కానీ ట్యూబ్స్ ఓపెన్ గా ఉన్నాయా లేదా, ఈ స్పెర్మ్ వెళ్ళి ఆ ఎగ్ తో కలవటానికి ట్యూబ్ ఓపెన్ గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే మేడం, సో అది ఇంపార్టెంట్. మెడిసిన్ కంటే కూడా ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్ అనేది నీటి బుడగలకి చాలా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు అమ్మాయి 70 కేజీలు బరువు ఉంది కాబట్టి అందులో 10% ఒక 7-8 కేజీలు బరువు తగ్గితే గనక చక్కగా నీటి బుడగలు వాటంతట అవే కంట్రోల్ అవుతాయి. అడ్రస్ మార్పు, సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇప్పుడు అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్డు నందు నూతనంగా ప్రారంభించబడినది. డాక్టర్ కిషోర్ చంద్రారెడ్డి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, అన్ని రకముల ఆర్థోపెడిక్ సమస్యలు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు చేయబడును. మరియు డాక్టర్ పి బిందురెడ్డి గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కాన్పులు, గర్భకోశ వ్యాధులు మరియు పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ వైద్య సేవలు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ మహల్ గేట్ రోడ్, నెల్లూరు. రైటా మ్యామ్, అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మనం ఇన్ఫెక్షన్స్ అనేది కూడా వింటూ ఉంటాం, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్, వీటి గురించి కూడా తెలియజేస్తారా? ఇందాక మనని కాలర్ అడిగినట్టు మొదటి 3 నెలల్లో వాళ్ళకి పొత్తి కడుపు నొప్పి రాగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకేమైనా రిస్క్ ఆఫ్ అబార్షన్ ఉందేమో, అబార్షన్ అయిపోద్దేమో, నొప్పి వస్తుంది అని భయపడతారు. కానీ కామన్ కాజ్ ఏంటంటే కింద పొట్ట నొప్పి రావడానికి ఏదర్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్ కానీ. సో మనకు అలా పెయిన్ ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడే మనం యూరిన్ టెస్ట్ చేసుకొని చూసుకొని ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ వాడుకుంటే గనక ఏమీ ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి రిస్క్ ఆఫ్ అబార్షన్స్ అట్లా కూడా ఏమీ ఉండవన్నమాట. కానీ మనం 3rd trimester అంటే 7వ నెల తర్వాత నుంచి మాత్రం ఇన్ఫెక్షన్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందుకని ప్రతి విజిట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని సింప్టమ్స్ అడుగుతాం, యూరిన్ మంట ఏమన్నా ఉందా, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తున్నారా అట్లా అడుగుతాం, దాంతోపాటు యూరిన్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాము. ఆ టైంలో ఇన్ఫెక్షన్ని మాత్రం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ మనము 7వ నెల 8వ నెలలో గనక ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేసి అట్లనే ఉంటే వాళ్ళకి నెలలు నిండకుండా కాన్పు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే 8th month సడన్గా వాళ్ళకి నొప్పులు రావటము, లేదంటే 8th month సడన్గా వాళ్ళకి ఉమ్మనీరు పోయిందని హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వటము చేస్తుంటారు. ఈ 8వ నెలలో సడన్గా ఉమ్మనీరు పోవటం, నొప్పులు రావటం అనేది కామన్గా కారణం ఏంటి అంటే మనము అన్డిటెక్టెడ్ అండ్ అన్ట్రీటెడ్ వెజైనల్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో అందుకని మనము కొంచెం 8వ నెల పెట్టిన దగ్గర నుంచి ఫ్రీక్వెంట్గా వాళ్ళని మానిటర్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందంటే వెంటనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తామన్నమాట. నెలలు నిండకుండా కాన్పోకుండా ఉంటారు ఇలా. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు నెలలు నిండకుండా కాన్పైతే బేబీని ఎక్కువ కాలం వరకు ఇంక్యుబేటర్లో పెట్టాల్సిన అవసరం ఉంటుందంటారా? సో యాక్చువల్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువ మంది హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటారు, అంటే ప్రీవియస్ అబార్షన్స్, లేదంటే ప్రీవియస్ బీపీ ఎక్కువ ఉండింది, లేదంటే డయాబెటీస్ మదర్స్ కానీ, లాంగ్ మ్యారిటల్ లైఫ్ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ టెన్షన్గానే ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తా, 8వ నెల పెట్టేదాకా లాగండి చాలు, 8th month వచ్చిన తర్వాత డెలివరీ అయినా బేబీ సేఫ్గా ఉంటుంది, నాది రెస్పాన్సిబిలిటీ అని చెప్తానన్నమాట వాళ్ళకి. ఎందుకంటే మేమేం చేస్తామంటే 8th month దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి హలో జాస్మిన్ గారు, నమస్తే అండి. అదే మేడం గారితో మాట్లాడాలి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను, మాట్లాడండి. మీకు వెయిట్ గెయిన్ తగ్గాలని. జాస్మిన్ చెప్పండి, ఇప్పుడు ఎన్నో నెల మీకు? నాకు ఇప్పుడు 3వ నెల అండి, నేను 70 కేజీలు ఉన్నాను. ఎంత ఉన్నావు? 70?
ఎలా తగ్గాలని మేడం అన్ని అడగాలని. జాస్మిన్, ఇప్పుడు నువ్వు కన్సీవ్ అయ్యావు, 75 కేజీలు బరువు ఉన్నావు, ప్రెగ్నెన్సీలో డైటింగ్ చేయాలి, వెయిట్ లాస్ రావాలి అని అయితే నేను చెప్పను, కానీ ఇక్కడి నుంచి పెరగకుండా చూసుకోవాలి. సపోజ్ నువ్వు ఇప్పుడు 75 కేజీలు ఉన్నావు కాబట్టి నువ్వు కాన్పూర్ డెలివరీ టైంలో మహా అయితే 7-8 కేజీలు మాత్రమే పెరగాలి. అంతకంటే ఎక్కువ పెరిగితే మళ్ళీ నీకు కాంప్లికేషన్స్ వస్తాయి. సో 7-8 కేజీలు మాత్రమే అంటే నెలకు 1 కేజీ పెరగాలంతే. అలా సో నెలకు 1 కేజీ మాత్రమే పెరగమని చెప్పాను అంటే నువ్వు డైట్ జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? జ్యూసులు తాగొద్దు, స్వీట్లు తినొద్దు, బయట ఫుడ్స్ ఏవి తినొద్దు. నీకు ఆకలేస్తే మాత్రమే తీసుకో, అంటే ముందు ప్రెగ్నెన్సీకి ముందు ఎంత తింటున్నావో అంతే తిను, అంతేగాని రెండింతలు తినాలి, బిడ్డకి నీకు కలిపి తినాలి అని మాత్రం అనుకోవద్దు. దాంతోపాటుగా కొంచెం ఇప్పుడు జస్ట్ నువ్వు నెల తప్పి 2వ నెల అంతే, ఇప్పుడే మనం నార్మల్ డెలివరీ దాకా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఈలోపు నువ్వు చేయాల్సింది ఏంటంటే వెయిట్ గెయిన్ ఎక్కువగా కాకుండా చూసుకోవటము. మొదటి 3 నెలలు ఏమంటే జస్ట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకో. 4వ నెల నుంచి 6వ నెల దాకా కొద్దిగా వాకింగ్, రోజుకు 40 నిమిషాల పాటు వాకింగ్ చేసుకో. 7వ నెల పెట్టిన తర్వాత నుంచి కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి నార్మల్ డెలివరీ అవ్వటం కోసం అని చెప్పేసి, బటర్ఫ్లైస్, డక్ వాక్, స్క్వాట్స్ ఇట్లా చెప్తామన్నమాట. సో 7వ నెల పెట్టిన తర్వాత ఆ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టి నువ్వు కనుక నిజంగా ప్రతిరోజు ఆ ఎక్సర్సైజెస్ డెడికేటెడ్ గా చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం బాగుంటుంది. ఓకేనా? రైట్ జాస్మిన్ గారు, ఫర్దర్ గా మీరు ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి. బేబీ గురించి చెప్తున్నా. సో 8th మంత్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, సో బేబీ వెయిట్ మనం ఒకసారి అసెస్ చేసుకుంటాము. ఒక 1.5 కేజీ బేబీ వెయిట్ ఉంది, లేదంటే 1.5 ఉండి ఉమనీరు బాగుంది, పెద్ద ఎక్కువ కాంప్లికేషన్స్ లేవనుకున్నప్పుడు వాళ్ళకి మనం బెట్నసోల్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వలన ఏమవుతుందంటే, ఒకవేళ వీళ్ళు నెలలు నిండకుండా కాన్ పైనా కానీ ఆ బేబీ యొక్క లంగ్స్ అనేది బాగా ఓపెన్ అయ్యి ఎక్కువ రోజులు బాక్స్లో అడ్మిషన్ పడకుండా ఇంట్యుబేట్ చేయటము, సర్ఫాక్టెంట్ వాడటము, వెంటిలేటర్ ఇవన్నీ కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్గా బయటకు వస్తారనమాట. సో 8th మంత్ దాటిన తర్వాత అంటే మనం అందరినీ కూడా 9 పెట్టిన 20 రోజుల దాకా లాగాలని చూస్తాము. లేదు ఏమైనా హై రిస్క్ లైక్ బీపీ ఎక్కువగా ఉంది, ఇంకా మదర్ బీపీ ఎక్కువైపోతుంది, వీ కాంట్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ, లేదా ఉమనీరు పోయింది 8వ నెల పెట్టగానే, ఇలాంటి వాళ్ళు అందరినీ మనం ముందే డెలివర్ చేసినా గానీ ఎక్కువ రోజులు బాక్స్లో పెట్టాల్సిన పని ఏం లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒక 30 వీక్స్ తర్వాత నుంచి కూడా మనకున్న ఎన్ఐసియు సెటప్స్, మన ఊర్లో అవైలబుల్ ఎన్ఐసియు సెటప్స్ అన్నింటిలో కూడాను 30 వీక్స్ దాటిన తర్వాత బేబీ చక్కగా వాళ్ళు గెట్ ఆన్ అయిపోతారు. ఓకే. అండ్ మ్యామ్, ఒకవేళ అంటే మదర్కి షుగర్ కనుక ప్రెగ్నెన్సీలో ఉంటే ఆ బేబీకి కూడా వచ్చే అవకాశం? ఇది చాలా మంది అడుగుతారు, మదర్స్, డయాబెటిక్ మదర్స్ బేబీకి ఏం కాదు కదా, బేబీకి ఏం కాదు కదా అని అడుగుతారు. ఒకటి ఏంటంటే డయాబెటిక్ మదర్స్ ని డెలివర్ చేసేటప్పుడు చాలా కాషియస్ గా ఉండాలి, వాళ్ళ షుగర్స్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, ఏమైనా హై సడన్ గా వెళ్ళిపోతున్నాయా. డయాబెటిస్ మదర్స్ లో ఒక కాంప్లికేషన్ ఏంటి అంటే సడన్ IUDs అవుతాయి, సడన్ గా లోపల బేబీ చనిపోద్ది అనమాట. అందుకని వాళ్ళకి మరీ మరీ చెప్తాము కదలికలు గమనించుకోండి అని. ఏమైనా కదలికలు తగ్గినట్టుంటే వెంటనే హాస్పిటల్ కి రమ్మని చెప్తాము. వచ్చినప్పుడు మేము ఆ బేబీ హార్ట్ రేట్ ఎట్లా ఉందనేది చూసుకొని అవసరమైతే ఇమీడియట్ గా సిజేరియన్ చేస్తాము. డెలివరీ అయిన తర్వాత బేబీకి ఏమవుతుందంటే, మదర్ పొట్టలో ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, బయటకు వచ్చిన తర్వాత బేబీ షుగర్స్ సడన్ గా ఫాల్ అవుతాయి అన్నమాట. అందుకని డయాబెటిక్ మదర్ కి గనక మనం డెలివరీ చేస్తే బిడ్డ పుట్టగానే బిడ్డకు కూడా షుగర్ లెవెల్స్ చెక్ చేస్తాము. ఒకవేళ షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయి అనుకోండి, వెంటనే ఫీడింగ్ స్టార్ట్ చేస్తాము, మంచిగా ఉంటది. అలా కాకుండా బేబీ షుగర్స్, నేను చూసాను నాకు కొంతమంది డయాబెటిస్ మదర్స్ డెలివరీ అయిన బేబీస్ కి 10-12 ఉంటుంది షుగర్, బ్లడ్ షుగర్ అంత హైపోగ్లైసీమియాలోకి వెళ్ళిపోతారు. వాళ్ళని వెంటనే అడ్మిషన్ కి తీసుకొని వాళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తాం, అంటే సెలైన్ రూపంలో షుగర్స్ ని కనుక ఇంప్రూవ్ చేస్తే ఒక్కరోజు షుగర్స్ మానిటర్ చేసుకుంటే తెల్లారి నుంచి అంతా నార్మల్ గా ఉంటారు. కానీ దట్ ఈస్ క్రూషియల్, ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బేబీ యొక్క షుగర్స్ మానిటర్ చేయటము, ఆ ఫస్ట్ 24 అవర్స్ బేబీ షుగర్స్ ఫ్లక్చుయేషన్ లేకుండా చూసుకోవటము ఇంపార్టెంట్ అన్నమాట. రుబియా గారు లైన్ లో ఉన్నారు. రుబియా గారు నమస్తే అండి. హలో, హలో రుబియా గారు నమస్తే. మేడంతో మీ సమస్య గురించి తెలియజేయండి. రుబియా చెప్పండి. నాకు పడుతుందంట అండి ఇప్పుడు. ఓకే. నాకు ఎక్కువగా దగ్గు వస్తుంది, చూపించుకున్నాం కానీ మెడిసిన్ ఇచ్చారు కానీ తగ్గట్లేదు. ఓకే.
అది పొడి దగ్గర వస్తుంది నైట్ టైం అయితే. ఓకే మీరు ఒక పని చేయండి అమ్మా, అంటే ఆల్రెడీ మీరు చూపించుకున్నారు కదా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే గనక దానికి యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. యాంటీబయాటిక్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు అట్లనే డ్రై కాఫ్ వస్తుంది అని అనుకుంటే గనక, ఒక్కోసారి ఆస్తమా లక్షణాలు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఆస్తమా వస్తే కూడాను అట్లనే డ్రై కాఫ్ వస్తుంది, దానికి ఇన్హేలర్ వాడాల్సి ఉంటుంది. ఇన్హేలర్తో మీకు చక్కగా కాఫ్ అనేది తగ్గుతుంది. దాంతోపాటుగా ఇంట్లో ఏంటంటే సాధ్యమైనంత కూల్ వాటర్ తాగకుండా వేడి నీళ్ళు, గోరువెచ్చని నీరు తాగటం కానీ లేదంటే కనుక వేడి నీళ్ళల్లో ఉప్పేసుకొని పుక్లి చూయటము ఇలాంటివి చేస్తూ ఉంటే కూడాను మీకు ఆ కాఫ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ రుబియా గారు. మేడం చెప్పండి అమ్మా. చెప్పండి రుబియా గారు, చెప్పండి. వైట్ డిశ్చార్జ్ అనేది మాత్రం కంపల్సరీ మీరు చూపించుకోవాలి. ఒకవేళ వైట్ డిశ్చార్జ్ ఇచ్చింగ్ కానీ దురద కానీ వాసన కానీ ఉంటే మాత్రం కంపల్సరీ యాంటీబయాటిక్ వాడాలి. వైట్ డిశ్చార్జ్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే రైట్ రుబియా గారు, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, సో టైం కూడా అయిపోయింది కాబట్టి ఈరోజు ప్రెగ్నెన్సీ గురించి అండ్ డెలివరీస్ గురించి చక్కటి సలహాలు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వ్యూస్, ఇది ఇవాళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.